మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈ ఆరు బిగ్ బ్రేకింగ్స్ తో పాటు జనాభా గణనకు సంబంధించి ఒక పెద్ద వార్త మనం చూడబోతున్నాం. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణన స్టార్ట్ అయిపోతుంది. 2025 ప్రారంభమై 2026 వరకు కొనసాగబోతోంది లెక్కింపు. 2021 లో జనాభా గణన జరగాల్సి ఉన్న కోవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. జనాభా లెక్కలు పూర్తయిన తరువాత లోక్సభ స్థానాల డిలిమిటేషన్ ప్రారంభమవుతుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన మళ్ళీ 2035 లో జరగనుంది. జనాభా గణనకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. వచ్చే ఏడాది నుండి దేశవ్యాప్తంగా జనాభా గణన ఉంటుంది. 2025 లో ప్రారంభమై 2026 వరకు ఈ లెక్కింపు కొనసాగబోతోంది. 2021 లో జనాభా గణన జరగాల్సి ఉన్న కోవిడ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. సో జనాభా లెక్కలు పూర్తయిన తరువాత లోక్సభ స్థానాల డిలిమిటేషన్ ప్రారంభమవుతుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణన మళ్ళీ 2035 లో జరగనుంది. ఈ విషయానికి సంబంధించిన వివరాలతో మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటికే ఈ ప్రక్రియ జరపాల్సినప్పటికీ కోవిడ్ సహా అనేక కారణాల రీత్యా అది వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ 2025 చేపట్టి 2026 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టుగా ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడవుతుంది. తద్వారా ఆ కొత్త సెన్సెస్ ని పబ్లిక్ చేయడానికి కూడా 2026 తర్వాత పబ్లిక్ చేస్తారు. ప్రస్తుతం ఇటు రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని అధికారుల ప్రకారం 2026 తర్వాత పబ్లిష్ అయ్యే జనాభా లెక్కలను అనుసరించి దేశవ్యాప్తంగా పార్లమెంట్లోనూ అనేక అసెంబ్లీల్లోనూ ఈ నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు ఇదంతా కూడా చేపట్టాలని చెప్పి ఉంది. సో దానికి కూడా ఈ జనాభా లెక్కల సేకరణ ఉపయోగపడేలాగా ఉంటుంది. అదర్వైజ్ మామూలుగా 2021 జనాభా లెక్కలు సేకరించినట్లయితే ఇప్పుడు ఈ వెనువెంటనే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ఆస్కారం ఉండేది కాదు. 2031 సేకరించిన లెక్కల తర్వాతనే అది సాధ్యపడేది. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు సహా కొత్తగా నియోజకవర్గాల పెంపు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2025 ఈ జనాభా లెక్కల్ని సేకరించి 2026 పబ్లిక్ చేయాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఈ జనాభా లెక్కల సేకరణతో పాటుగా కుల గణన కూడా చేపట్టాలని చెప్పి చాలా డిమాండ్లు ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలు, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ లెక్కల సేకరణలో కుల గణన కూడా చేపడతారా లేదా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాకపోతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఇటువంటి ప్రత్యేక వర్గాలకి సంబంధించిన లెక్కలైతే, మతం ఇటువంటి వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంటుంది. కానీ కులాల వారీగా సేకరించాలా లేదా అన్న దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్ మహాత్మా.